Partners are Willard and music is on Sarigama. Ee event meer TV9 and NTV lo watch chestunaru. Event is organized by Shreyas Media, India's one and only movie promotion company. So all the Mahesh Babu fans ready ga unnara ee roju Sarkaru Vaari Paata lo entertain avadaniki. Hey! Hey! Gudu vadukoka. గొడుగు పట్టుకో. ఏయ్ 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 పట్టుకోక గొడుగు. ఎవడ్రా నువ్వు? నేనెందుకురా గొడుగు పట్టుకుంటాను? నువ్వు పట్టుకొచ్చినటువంటి గొడుగుని. రే ఏంద్రా అది? ఎవరు ఎవరు ఎవరు? హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సర్కార్ వారి వాట ప్రీ రిలీజ్ ఈవెంట్. నేను మీ యాంకర్ సద్దాం. మరి మరికొద్ది సేపట్లో మహేష్ బాబు గారు రాబోతున్నారు. ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. కమాన్ గట్టిగా ఒకసారి ఒక్కసారి ఒక్కసారి ఇవ్వరా? నువ్వు యాంకర్ ఏంట్రా? నువ్వు యాంకర్ ఏంట్రా? ఎవడ్రా చెప్పింది నువ్వు యాంకర్ అని? కింద పంపించరాక. ఎందుకు? నీకు యాంకరింగ్ రావట్లేదంట, నీకు సపోర్ట్ గా పంపించారు. ఎవడ్రా చెప్పింది? మైక్ పట్టింది నేను, స్టేజ్ ఎక్కింది నేను, నిన్ను చితక బాధింది నేను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో మనకి సిల్వర్ స్క్రీన్ మీద. అది మహేష్ బాబు గారు అయితే ఆన్ స్టేజ్ మీద, అది సుమ కనకాలరా. ఓకే అక్క, ఏదో అపదం చెప్పినా స్టేజ్ మీద రావడానికి. ఎందుకు వచ్చావురా? రైట్ రైట్ రా, సెంటర్కి రా, లైట్లు ఇక్కడే సెట్ చేశారు. రైట్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అక్క. నీకు పెద్ద ఫ్యాన్ అక్క నేను. చెప్పవేంట్రా? నాకు ఫ్యాన్? ఈ స్టార్ ఫ్యానరా? ఒక స్లోగన్ ఉంది, చెప్పురా చెప్పు. ఈ స్టార్ బెస్ట్, సుమక్క వేస్ట్. ఎవడ్రా చెప్పింది? ఎవడ్రా చెప్పింది? అది ఇట్లా చెప్పమన్నారా నిన్ను? బెస్ట్ గా అంటే ఇన్నాళ్ళు నిన్ను అక్కడి నుంచి చూడమేక, ఇక్కడ నుంచి చూద్దామని వచ్చా. ఏందక్క ఇట్లుంది? ఇక్కడ నిలబడితే ఇలా ఉంటుందా? రే తమ్మి అక్క, నువ్వు ఇక్కడి నుంచి చూడడం, నేను అక్కడి నుంచి చూడడం చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. అంటే నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయక్క. క్లియర్ చేస్తాను, చెప్పు అక్క. ఇప్పుడు నువ్వు సినిమా చూసే ఉంటావు కదా, సినిమా ఎట్లుంది చెప్పక్క ఒకసారి. ఏంది సార్? హలో, సర్కారు వారి పాట సినిమా నేను చూసేసానా? నేనెందుకు చూస్తాను తమ్మి? రిలీజ్ అయిన తర్వాత మే 12 ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే ఏంది, నువ్వు ప్రీ రిలీజ్ కి ముందు సినిమా చూసి యాంకరింగ్ చేయవా ఇక్కడ? అంటే యాంకర్లకి ప్రీ రిలీజ్ కన్నా ముందు సినిమాలు చూపించేస్తారు అనుకుంటున్నావా? ఒరే సందీపు, యాంకర్లు ప్రీ రిలీజ్ కంటే ముందు సినిమా చూడరంట. ఎవడరా చెప్పింది యాంకర్లు ప్రీ రిలీజ్ కన్నా ముందు సినిమా చూపిస్తారని? ఆ నవీన్ గారు, రవి గారు నాకు సినిమా చూపిస్తారు అనుకుంటున్నావా? పిచ్చి గాడ అసలు. మేము ఇలా ప్రీ రిలీజ్ లకు వచ్చి సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మే 12 వచ్చి చూడండి అని చెప్తాం. సర్లే, ఎంత మోసం చేస్తున్నావు అక్క నువ్వు? నిజంగా నేను మోసం చేయట్లేదురా, నేను యాంకరింగ్ చేస్తున్నాను. ఎస్ అనరా పంచు, చెప్పు. సర్లే అక్క, నాకు అంటే చిన్న ఇది ఉంది ఒకసారి. లాగు లేకుండా చెప్పు. అక్కడ చూడక్క, అమ్మా కనిపిస్తున్నానా? సుమక్క పక్కన ఉన్నా, ఫ్యూచర్ లో పెద్ద యాంకర్ అయితా. రే రే, ఇది వాట్సాప్ లో వీడియో కాల్ అనుకుంటున్నావా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ TV9 NTVలో వెళ్తుందిరా. తెలుసు మా అమ్మది డబ్బా ఫోన్, వీడియో కాల్ పోదు, అందుకే ఇక్కడ చెప్తున్నా. నీది కూడా డబ్బా జోకు, పంచి పేలలేదు, వెళ్ళిపోతే బెటర్. ప్లీజ్ అక్క, రాకరాకు వచ్చిన ఏదో అప్కమింగ్ యాంకర్, కొద్దిసేపు స్టేజ్ మీద ఉంటాక. నువ్వు యాంకర్ అనడం ముందు మానేసే అసలు. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే 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 సరే, లేలే, నీకేం కావాలో చెప్పు. కొద్దిసేపు ఇక్కడ ఉండడం కావాలి, నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లను అడుగుతా అంతే. క్వశ్చన్లకి ఓకే, వాళ్ళని అడుగుతావు. ఒక తక్కువ ఎక్కువ క్వశ్చన్ కాదు, ఒక్కొక్కరికి 10-10 క్వశ్చన్లు. ఏం బేగం బజార్లో హోల్సేల్లో కొనుక్కొని వచ్చావా? అన్ని కుదరదు పోనీ. ఆహా, ఒక్కటి ఒక్కటి మరి ఒక క్వశ్చన్. అది అక్కడ గంట ఉంది, తీసుకొని రాపో. గంటనా? అది అక్కడే ఉంది చూడు. ఇది తీసుకోపోతా ఫస్ట్. ఆ గంట తీసుకొని రా తొందరగా, ఫాస్ట్గా తీసుకొని రా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా, తొందరగా మొత్తం పట్టుకొచ్చా. అరే తాళాలు రా, గంట తీసుకొని రా, గంట తీసుకొని. అంటే గంట తాళాలు పక్క పక్కన ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయినా. కరెక్ట్గా గంట వెయిట్లో నువ్వు ఉన్నావు, పైకి పట్టుకో. ఒక్కసారి మోగించు. ఏడ మోగించేది? ఇది పడుకో ఒక మైకో. అంతే ఇంకోసారి కొట్టు. సర్కారు వారి పాటలో ఆ గంట చూసావా? అదే గంటరా ఇది. అదేనా? ఇప్పుడు స్టేజ్ మీదకి మనకు ఆర్ట్ డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, సినిమాటోగ్రాఫర్లు అందరూ వస్తారు కదా, వాళ్ళని నేను మాట్లాడిస్తా. ఆ టైంలో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు కొంచెం ఎక్కువ ముందుకెళ్ళారనుకో, నువ్వు గంట కొట్టు. ఎందుకక్క? ఎందుకంటే ఇదిగో ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు చూసినా ఫోటోగ్రాఫర్ అక్క తొందరగా కానీ వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటారు. అందుకని మనం ఇవాళ టైం మేనేజ్మెంట్ కోసం అని గంట పెట్టుకున్నాం. ఓకే, వద్దురా వద్దురా, నువ్వు ఎక్కువగా ఊపితే గంటతో పాటు నువ్వు చేయి కూడా ఊడిపోయేలాగా ఉంది. అక్కడ ఉంటా, అక్కడ ఉండు, రెడీగా ఉండు. ఓకేనా? ఓకే, గంట కొట్టాలి. కొడతాక? గంట గంటకి కొట్టాలి. ఇప్పుడు మనం ఏం కొట్టాలి? సినిమాలోని ఒక పాట కొట్టాలి. కొట్టండి టైటిల్ సాంగ్, వీడియో సాంగ్.